చేస్తున్నట్టు. సో వాళ్ళని ఎట్లా అంటే మీ ఇన్స్టిట్యూట్ తరఫున కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారా మాట్లాడి ప్రతి ఒక్కరికి ఒక కనెక్షన్ ఇప్పించేటట్టు మేము చూసుకుంటాం. ఓకే, ఇప్పుడు అంటే టికెట్లు వ్యవహారం, సినిమా టికెట్ల వ్యవహారం ఉంది, మీరు ఎక్కడ దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు, దానిపైన మీ యొక్క స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఇప్పుడు మీ అందరికి దొరికాను కాబట్టి ఇప్పుడు టికెట్ ప్రైసెస్ అడుగుతున్నారు. తెలంగాణలో టికెట్ ప్రైసెస్ పెంచారు, కోటికెళ్ళారు. ఆంధ్రాలో టికెట్ ప్రైసెస్ తగ్గించారు, కోటికెళ్ళారు. తగ్గించింది కరెక్టా, పెంచింది కరెక్టా, ఇట్స్ అ లాంగ్ డిబేట్. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఒక్క కంఠంతో మాట్లాడాలి. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, ఫిల్మ్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ ఉంది. ప్రతి ఒక్కరూ మేము అందరం చర్చించుకుంటున్నాం, మేము అందరం మాట్లాడుకుంటున్నాం, మేమందరం ఒక కంఠంతో మాట్లాడతాం. ఇండస్ట్రీ ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కరిది. ఇండస్ట్రీ మేమందరం ఎన్నుకొని ఛేంబర్ ఆఫ్ కామర్స్ అని పెట్టుకున్నాం మేమందరం. వాళ్ళు ఎలాగ డిసైడ్ చేస్తే మేమందరం దానికి కట్టుబడి ఉంటాం. అంతేగాని వ్యక్తిగతంగా మేమందరం మాట్లాడి రెండు గవర్నమెంట్స్తో జరిగే ప్రాసెస్ని మా స్వలాభం కోసం ఎవరో ఒక్కరు మాట్లాడి ఇద్దరు మాట్లాడి ఆ ప్రాసెస్ని డీరైల్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను కూడా అవుట్ ఆఫ్ టర్న్ మాట్లాడకూడదు ఈ విషయం. ఎస్, నన్ను అడిగారంటే నా వ్యక్తిగత అభిప్రాయాలు చాలా ఉంటాయి, కానీ నేనున్న పొజిషన్కి వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకూడదు. నేను ఏది మాట్లాడినా మళ్ళీ మా అసోసియేషన్ తరపున మాట్లాడారని ఉంటుంది, అది కరెక్ట్ కాదు. ఛేంబర్ ఆఫ్ కామర్స్తో మేము అందరం డిస్కషన్స్లో ఉన్నాం. అండ్ అఫ్కోర్స్ రెండు పక్కల అక్కడికి టికెట్ రేట్లు పెంచింది కరెక్టా అని అడిగితే ఐ డోంట్ నో, అయితే ఎందుకు కోర్టుకెళ్ళారు కొంతమంది?